మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ డిసెంబర్ 19వ తారీఖున అంటే వచ్చే ఆదివారం కాశీంపేట కరీంనగర్ గ్రామం దగ్గర కరీంనగర్ ప్రాంతం దగ్గర కాశీంపేట అనే గ్రామంలో స్వయంభూగా అమ్మవారు మానసాదేవి రూపంలో విరసింది. ఆ ఆలయంలో గత ఏడాది ఆధ్యాత్మిక తత్వంలో ఉండే అనేక అనేక విశేషాల గురించి నేను ప్రసంగించి ఉన్నాను గత ఏడాది. ఈ ఏడాది మరింత విశేషమైన కార్యక్రమాన్ని ఆ దేవస్థానం వారు చేపట్టారు. 1500 మంది అయ్యప్పలు స్వాములు ఆ రోజు అక్కడికి వచ్చి అమ్మవారి దర్శనాన్ని చేసుకుని ప్రసాదాన్ని పుచ్చుకొని చక్కగా వారికి మడితో వంట చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ సౌకర్యాలన్నీ కూడా కార్యకర్తలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగానే అయ్యప్ప దీక్షలో ఉన్న అసలైన నియమాలని మనం నిత్య జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, అవి ఎందుకంత కఠినంగా ఉంటాయి, అంత కఠినంగా ఉన్నా వాటిని పాటించడం వల్ల మనకి కలిగే మేలు ఏమిటి, వనగూరే ప్రయోజనాలు ఏమిటి అనేది ఆ రోజు నిగ్రహానికి పరీక్ష అయ్యప్ప దీక్ష అనే అంశాన్ని నేను ప్రవచనానికి ఏర్పాటు చేసుకుని ఉన్నాను వారి కార్యకర్తల కోరిక మేరకు. అది మనోనిగ్రహానిక లేకపోతే శారీరక నిగ్రహానిక అంటే ఏ నిగ్రహానికైనా అయ్యప్ప దీక్ష పరీక్ష. అంతటి పరీక్ష అయిన అయ్యప్ప దీక్షని తట్టుకున్న స్వాములు అందరూ అక్కడ ఉండగా ఆ అయ్యప్ప దీక్షలో ఉన్న అసలైన తత్వాన్ని మూలాన్ని నా ప్రసంగం ద్వారా నా పరిపక్వత మేరకు ఆ రోజు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. భగవద్భక్తులందరికీ కార్యకర్తల తరపున నా తరపున ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది.